మధ్యానికి బానిసై తమ్ముణ్ణి కత్తితో పొడిచి చంపిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కలకలం రేపింది. తమ్ముడు సునీల్ ఆర్థికంగా ఎదుగుతున్నాడని భరించలేని అన్న అనిల్ మధ్యానికి బానిసై తమ్ముడిపై కక్ష పెంచుకున్నట్లు మృతుడి భార్య తెలిపింది. అన్న కంటే ముందు వివాహం చేసుకుని స్థిరపడ్డంతో తమ్మునిపై అనిల్ తరచూ ఘర్షణ పడేవాడని ఆమె పేర్కొన్నారు. అనిల్ నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులతో పాటు కాలనీవాసులను భయభ్రాంతులకు గురి చేసేవాడన్నారు. గత కొంతకాలంగా తమ్ముడు సునీల్ను చంపుతానని బెదిరిస్తూ తరచూ దాడికి పాల్పడేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి చిత్తుగా మద్యం సేవించిన అనిల్ కత్తితో తమ్ముడిపై దాడి చేశాడని, అడ్డువచ్చిన తండ్రిని గాయపరిచినట్లు ఆమె చెప్పారు. తీవ్ర గాయాలైన సునీల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు కాగా, వారు తండ్రి కోసం విలపించిన తీరు చుట్టుపక్కల వారిని కలిచివేసింది. కొంచెం తాగిండు, కోడుకుని తెచ్చిండు అంటూ మన వల్లే నాడుతానే సార్.